హాయ్ వ్యూవర్స్, గంట అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. జూలై నుండి సెప్టెంబర్ నెల వరకు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది అన్న ఒక నివేదిక వచ్చింది సార్. అయితే అందులో హైదరాబాద్ అట్టడుగును ఉండడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచేసింది. ఎందుకు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఈ స్థాయిలో కుప్పకూలిపోయిందని చర్చ అయితే జరుగుతుంది సార్. అయితే చాలా మంది దీనికి హైడ్రానే కారణం, హైడ్రా వల్లనే హైదరాబాద్ లో ఈ స్థాయిలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని అంటున్నారు. మరి నిజంగా హైడ్రానే కారణమా, ఇంకే కారణాలు అయి ఉండొచ్చు సార్ రియల్ ఎస్టేట్ ఈ విధంగా పడిపోవడానికి? యాక్చువల్గా ఒక నివేదిక వచ్చింది, అది ప్రాప్ టైగర్ కన్సల్టెన్సీ అనే సంస్థ ఈ 3 నెలల జూలై నుంచి సెప్టెంబర్ వరకు త్రైమాసిక పీరియడ్లో ఈ 3 నెలల్లో హైదరాబాద్ మన ఇండియాలో ఒక 8 సిటీస్ని తీసుకొని 8 సిటీస్లో రియల్ ఎస్టేట్ ఈ 3 నెలల పరిస్థితుల్లో ఎలా ఉంది అనేది నివేదిక రీసెర్చ్ చేసి డేటా నివేదిక ఇచ్చారు. ఈ 8 సిటీస్లో హైదరాబాద్ చివరిలో ఉంది. సో 8 సిటీస్ల పరిస్థితి ఏమిటి, ఢిల్లీలో ఈ 3 నెలల్లో 57% రియల్ ఎస్టేట్ భూము పెరిగింది, బెంగళూరులో 15% పెరిగింది, చెన్నైలో 22% పెరిగింది, కలకత్తాలో 22% పెరిగింది, ముంబైలో 21% పెరిగింది, పూణేలో 18% పెరిగింది, అహ్మదాబాద్లో 21% పెరిగింది, కానీ హైదరాబాద్లో మాత్రం 7% మాత్రమే పెరిగింది. సో మొత్తంగా దేశంలో ఉన్న 8 సిటీస్లో హైదరాబాదు లీస్ట్ ప్లేస్లో ఉంది. దట్ ఇది ఒక క్రైటీరియా. రెండవది, ఇంకొన్ని సంస్థలు ఏం చెప్తున్నాయంటే, మామూలుగా హైడ్రా రాకముందు నెలకి 2000 ఫ్లాట్లు అంటే ఇళ్ళు అమ్ముడుపోయేవి హైదరాబాద్లో, ఇప్పుడు అది 1500 పడిపోయింది, అంటే నెలకి 500 దాకా తగ్గిపోయినాయి. అట్లాగే రిజిస్ట్రేషన్స్ 23% వివిధ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ హైడ్రా తర్వాత 23% తగ్గిపోయినాయి. ఎక్కడ ఈ హైడ్రా ఉన్న ఓఆర్ఆర్ పరిధిలో, ఓఆర్ఆర్ లోపల వరకే హైడ్రా పరిధి ఉంటుంది, అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఈ 4 జిల్లాల పరిధిలో 23% తగ్గిపోయింది. సో ఇప్పుడు ప్రజెంటు 120,000 ఫ్లాట్స్ అంటే ఈ రెడీగా ఉన్నాయి ఆక్యుపేషన్కి, అయినా కూడా అవి అమ్ముడుపోవట్లేదు అనేది ప్రధానంగా హైడ్రా మీద ఎక్కువగా తోసేస్తూ ఉన్నారు. సో హైడ్రా వల్లే జరిగాయని. అయితే దేశవ్యాప్తంగా సర్వే చేసిన ఈ ప్రాప్ టైగర్ కన్సల్టెన్సీ ఏం చెప్తుందంటే, ప్రధాన కారణము ఆర్బీఐ అని చెప్తుంది. ఆర్బీఐ ఈ 10 ఏళ్ల పాలసీ సమీక్షల్లో, 10 పాలసీల సమీక్షల్లో 6.5% రెపో రేట్ని ఉంచింది. దానివల్ల బ్యాంకులు అధిక వడ్డీలకు ఇస్తున్నాయి. బ్యాంకులు ఎప్పుడైతే అధిక వడ్డీలకు ఇస్తున్నాయో దాని ప్రభావం రియల్ ఎస్టేట్ మీద పడుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే, హోమ్ లోన్ తీసుకోవాలంటే వడ్డీ ఎక్కువగా ఉంది కాబట్టి అది తగ్గిందనేది వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. కాకపోతే హైదరాబాద్లో కొన్ని పరిణామాలు మనం కానీ చూస్తే గత కొంతకాలంగా, ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఎలా ఉంటుందో మనం చెప్పచ్చు, ప్రజెంట్ ఎలా ఉందో కూడా మనం చెప్పచ్చు. అందులో ప్రధానమైంది హైడ్రా. హైడ్రా అనేది ఫస్ట్లో చాలా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మన రేవంత్ రెడ్డికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూలగొట్టడంతో ఒక్కసారిగా అటెన్షన్ గ్రాబ్ చేసింది. నాగార్జునది కూలగొట్టిన మొనగాడితనం, ఇంకా పెద్ద పెద్ద కూలగొడతారని ఇది వచ్చింది. కానీ దాని తర్వాత పెద్దవాళ్ళ జోలికి వెళ్ళలేదు రేవంత్ రెడ్డి, పేదల జోలికి మాత్రం వెళ్తున్నాడు అనేది వచ్చింది. దాంతో విపరీత నిరసనలు వచ్చాయి. రెండవది గందరగోళం కనిపిస్తుంది. హైడ్రా అసలు ఎవరిది కూలగొడుతున్నాయి? అనుమతులన్నీ ఇచ్చిన వాళ్ళు కూడా కూలగొట్టారు. అనుమతులన్నీ తీసుకున్నాము అంటే కూడా అవి ఇచ్చింది రాంగ్ అని చెప్పి కూలగొడుతున్నారు. మరి వాళ్ళ మీద చర్య అంటే వాళ్ళ మీద చర్య కూడా తీసుకుంటామని రంగనాథ్ చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. దాంతో ఏమైంది, జనాల్లో గందరగోళమైంది. ఏది కొనాలి, ఏది కొనకూడదు, ఏది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, ఏది బఫర్ జోన్ పరిధిలో ఉంది, ఇది అందరికీ కన్ఫ్యూజన్ ఉన్న. అన్ని అనుమతులు ఉన్నా కూడా వాళ్ళు వచ్చి కూలగొడుతున్నారు. సో అట్లనుకుంటే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్కి కూడా అన్ని అనుమతులు ఉన్నాయి కదా, మరి ఎందుకు కొలగొట్టారు, ఆల్రెడీ కోర్టులో ఉంది. సో ఇలాగా అన్ని అనుమతులు ఉన్నా కోర్టులో పరిధిలో ఉన్నా కొలగొడుతున్నారంటే ఎవరైనా కూడా ఆ ప్రాపర్టీని కొనాలంటే భయపడతారు. ఒకప్పుడు లేక్ వ్యూ అంటే ఎగబడి కొనేవాళ్ళు, ఇవాళ లేక్ వ్యూ అంటే భయపడుతూ ఉన్నారు. సో ఇది అందుకనే చాలామంది హైడ్రా అప్రూవ్డ్ ఫ్లాట్స్ అమ్మకానికి గలవ అనేది కూడా యాడ్లు వస్తున్నాయి. సో ఇది హైడ్రా వల్ల ఇబ్బందులు అయినాయి. దాన్ని అయితే అది రేవంత్ రెడ్డికి కూడా అర్థమైంది. రేవంత్ రెడ్డి కూడా బట్టి విక్రమార్కతో
మొత్తం రియల్ ఎస్టేట్ రంగంతో సమావేశాలు నిర్వహించాడు. రేవంత్ రెడ్డి కూడా ఓపెన్గా క్రెడాయి సమ్మిట్లో కూడా ఆయన మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఆయన క్లియర్గా ఏం చెప్పాడంటే, అన్ని అనుమతులు ఉంటే హైడ్రా వాళ్ళ జోలికి రాదని రేవంత్ రెడ్డి ప్రకటించాడు. ఈవెన్ రంగనాథ్ కూడా అన్ని అనుమతులు ఉంటే మేము కొట్టమన్నారు. కానీ దానికి సంబంధించి జీవో రిలీజ్ చేస్తుంటే బాగుండని రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఏ అనుమతులు ఉండాలి, ఏ అనుమతులు ఉంటే హైడ్రా వెళ్ళదు అనేది క్లియర్గా ఒక జీవో పాస్ చేస్తే కొంత బూస్ట్ వస్తుంది. లేకపోతే కన్ఫ్యూజన్ జనాల్లో ఉంటుంది. మీరు ఈరోజు మాటలు చెప్పేస్తారు, రేపు కొడతా ఉండారు అనేది వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ దీని మీద గట్టిగా పనిచేస్తుంది. హరీష్ రావు, కేటీఆర్ పోటా పోటీగా పనిచేస్తున్నారు. అందువల్ల జనాల్లో ఇప్పుడు ఒక భయభ్రాంతం అయితే నెలకొనింది హైడ్రా వల్ల. ఇది పోవడానికి కొంత చర్యలు తీసుకోవాలి. జీవో తీసుకురావడం, ఏ అనుమతులు ఉండాలి క్లియర్గా మెన్షన్ చేయడం, ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకురావాలి. తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఆ రంగం నుంచి వచ్చాడు కాబట్టి, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటే రేవంత్ రెడ్డి కూడా చూస్తూ ఊరుకోడు కాబట్టి ఖచ్చితంగా ఆయన చేస్తాడని అనుకుంటున్నాం. రెండవది, ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశాడు. 13,000 కోట్ల బడ్జెట్తో ఫ్యూచర్ సిటీని చేశాడు. ఇందులో ఏఐ బేస్డ్ ఉంటుంది, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ, గోల్ఫ్ కోర్సు ఇవన్నీ చెప్పాడు. ఇప్పటికీ 3 సిటీలు ఉన్నాయి, సైబరాబాదు, సికింద్రాబాదు, హైదరాబాదు. ఇది కాకుండా ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది అనేది అనౌన్స్ చేశాడు. కానీ దానికి సంబంధించి ఇంకా కాంక్రీట్గా ముందుకు వెళ్ళలేదు. అది జరిగితే మాత్రం ఖచ్చితంగా హైదరాబాదు ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు వస్తుంది. కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. మూడోది, మూసీ ప్రాజెక్ట్. మూసీ ప్రాజెక్ట్ ఈ మధ్య రేవంత్ రెడ్డికి చాలా తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. ఇది నిజానికి సౌత్ కొరియాలో సియోల్ రివర్ని ఒకప్పుడు ఇలాగే మురిగ్గా ఉంటే దాన్ని ఇప్పుడు మంచినీటి నదిగా మార్చేశారు. అందుకనే మొన్న మన మంత్రులు కూడా అక్కడ వెళ్ళి పర్యటించి చూసి వచ్చారు. సో దానికి తగినట్టు ఇక్కడ కూడా దాదాపు 150,000 కోట్ల బడ్జెట్తో ఈ మూసీ ప్రక్షాళన అనేది, సుందరీకరణ అనేది చేస్తున్నామని చెప్తున్నారు. నిజంగా అది కానీ కరెక్ట్గా చేయగలిగితే ఖచ్చితంగా హైదరాబాద్లో ఒక మంచినీటి నది ఉంటే ఖచ్చితంగా దీని ఇది రెప్యుటేషన్ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ బూమ్ వస్తుంది. కానీ అది వచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది వాళ్ళందరికీ డౌట్ ఉంది. దానికి దాదాపు 6 ఏళ్ళు ఎంతో టైం పెట్టారు, అది జరుగుతుందా లేదనేది చూడాలి. ఇక 4వది, మెట్రో. ఇప్పుడు మెట్రో మనకి ప్రధానంగా 3 రూట్లో ఉంది. ఇవి కాకుండా ఇంకొక 5 కారిడార్స్ని, మెట్రో కారిడార్స్, ముఖ్యంగా శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు. ఓవరాల్గా ఇది 116 కిలోమీటర్లు, 32,000 కోట్ల బడ్జెట్టు. ఈ ఇది కానీ కంప్లీట్ అయితే మాత్రం హైదరాబాద్ రూపురేఖలు మారుతాయి. ఈ 5 కారిడార్స్ కానీ వస్తే అది జరుగుతుందా అనేది చూడాలి. అది జరిగే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దానికి ఆల్రెడీ హెచ్ఏఎంసీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ బాడీ కూడా ఏర్పడింది. దాని ఇదే అయితే జరుగుతుంది. 4వది, సారీ 5వది, జీపీ లేఅవుట్స్. జీపీ లేఅవుట్స్ని బ్యాన్ చేయడం అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్స్ని బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి హెచ్ఎండిఏ దాని లిస్టు కూడా ప్రకటించింది. దీనివల్ల ఎవరైనా ఉంటే దాన్ని ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకోండి అని ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో లిస్టు ప్రకటించింది. దీనివల్ల కూడా కొంత రియల్ ఎస్టేట్లో ఉండే కన్ఫ్యూజన్ కొంత తొలగిపోయి కొంత రేషనలైజ్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూము రావడానికి ఇది కూడా కారణమయ్యే అవకాశం అయితే ఉంది. ఇక 6వది, త్రిబులార్. త్రిబులార్ అంటే ఇప్పుడున్న ఓఆర్ఆర్ కాకుండా రింగ్ రోడ్డు అనేది జరగబోతుంది. ఈ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ వచ్చి 340 కిలోమీటర్లు, నార్త్ సౌత్ రెండు కలుపుకుంటే 340 కిలోమీటర్లు. ఇది 1,525 కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి బడ్జెట్ కూడా కేటాయించారు. అట్లాగే చాలా విలేజ్ల్లో ల్యాండ్ కూడా చేశారు. ఇప్పుడు ఎవరైనా లో ఇన్కమ్ గ్రూపు, ఎల్ఐజీ అంటారు, మామూలుగా 3 రకాల గ్రూపులు ఉంటాయి. హై ఇన్కమ్ హెచ్ఐజీ, ఎంఐజీ అంటే మిడ్ ఇన్కమ్ గ్రూప్, ఎల్ఐజీ అంటే లో ఇన్కమ్ గ్రూప్. లో ఇన్కమ్ గ్రూప్ కొనుక్కోవాలంటే ఈ ఆర్ఆర్ ఈ త్రిబులార్ పరిధిలో మాత్రమే ఇప్పుడు నీకు అందుబాటులో ఉన్నాయి, మిగతా ఎక్కడ కూడా అందుబాటులో లేవు. సో ఇక్కడ కూడా రైతులు అంతా వాళ్ళ భూములు పెంచేస్తున్నారని చెప్తున్నారు. ఏదేమైనా ఈ త్రిబులార్ కానీ వస్తే ఖచ్చితంగా భూమి అయితే జరగచ్చు.
ఇక ఏడవది జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కారిడార్. ఈ జహీరాబాద్ స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ వస్తే, ఎందుకంటే ఇది దేశంలోనే 12 స్మార్ట్ ఇండస్ట్రియల్ కారిడార్స్లో ఇది ఒకటి. ఇది కేంద్ర ప్రాజెక్టు, ఇది ఖచ్చితంగా ముందుకి వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ దీని మీద 3,00,345 ఎకరాలని ఆల్రెడీ దీనికి కేటాయించింది కేంద్రం. దాదాపు 2,361 కోట్లు కేటాయించింది. ఒక 650 కోట్ల సీడ్ క్యాపిటల్ని కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. దీనివల్ల ఓవరాల్గా ఒక 10,000 కోట్ల విలువైన ఇండస్ట్రీస్ ఇక్కడికి రాబోతున్నాయి. 1,00,000 మందికి పైన ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్తున్నారు. ఇది జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే కూడా మనకి హైదరాబాద్కి మంచి భూము వచ్చే అవకాశం ఉంది. సో ఈ 7 అంశాలు జరిగితే పూర్తిగా జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా రివైవ్ అయితే హైదరాబాద్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఒకటి వడ్డీ రేట్ల ఇది కావచ్చు, రెండవది హైడ్రా కన్ఫ్యూజన్ కావచ్చు, ఈ గందరగోళాల వల్ల రియల్ ఎస్టేట్ అనేది మిగతా సిటీస్తో పోలిస్తే హైదరాబాదు తగ్గింది. కానీ ఎక్స్పర్ట్లు చెప్తున్నది ఏమంటే, లాంగ్ రన్లో ఇదంతా హైడ్రా పర్మనెంట్ కాదు, దానికి సంబంధించి రేవంత్ రెడ్డి దిద్దుబాటు చర్యలు స్టార్ట్ చేశారు, తీసుకుంటారు. కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏదో పడిపోయిందని భయపడాల్సిన అవసరం లేదు.